టోక్యో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శనతో భారత్ కి పదకాలు అందించిన అథ్లెట్లకి సముచిత గౌరవం దక్కనుంది. గతంలో ఎన్నడూ లేని తరహాలో ఈసారి పెద్ద సంఖ్యలో క్రీడాకారులకి జాతీయ క్రీడా పురస్కారాలను అందించనున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకి ఈసారి ఏకంగా 11 మందిని సెలక్షన్ కమిటీ ప్రపోజ్ చేసింది. అలానే అర్జున అవార్డు కోసం 35 మందిని కమిటీ ప్రతిపాదించడం విశేషం. 2020లో 5గురికి ఖేల్ రత్న, 27 మందికి అర్జున ఇచ్చారు. ఖేల్ రత్న అవార్డుకి కమిటీ ప్రతిపాదించిన క్రీడాకారుల పేర్లు ఇవే. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ జావలిన్ త్రోలో, ఇక రవి దహియా రజితం రెజ్లింగ్, మిథాలీ రాజు క్రికెట్, లవ్లినా కాంస్యం బాక్సింగ్, పిఆర్ శ్రీజేష్ కాంస్యం హాకీ, సునీల్ ఛైత్రి ఫుట్బాల్, ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్, సుమిత్ ఆంటిల్ జావలిన్ త్రో, అవని లెఖరా షూటింగ్, కృష్ణానగర్ బ్యాడ్మింటన్, ఎం నర్వాల్ షూటింగ్. అర్జున అవార్డు జాబితాలో భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్తో పాటు టీటీ ప్లేయర్ భావనా పటేల్, హైజంప్ అథ్లెట్ నిషిద్ కుమార్, ఫెన్సర్ భవానీదేవి, బాక్సర్ సుమ్రిత్ జీత, రెజ్లర్ దీపక్ పునియా, షూటర్ అభిషేక్ వర్మ, కబడ్డీ ప్లేయర్ సందీప్ నర్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా, హాకీ జట్టులోని క్రీడాకారులు ఉన్నారు. అలానే ద్రోణాచార్య అవార్డుల్ని కూడా అథ్లెటిక్స్ కోచ్లకి ఇవ్వనున్నారు. ఖేల్ రత్న అవార్డు విజేతలకు 25 లక్షలు, అర్జున పురస్కార విజేతలకి 15 లక్షల చొప్పున నగదు బహుమానం దక్కనుంది. 2020లో ఖేల్ రత్నకి 7.5 లక్షలు, అర్జునకి 5 లక్షలుగానే ఉండటం గమనార్హం. వాస్తవానికి జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న ఈ క్రీడా పురస్కారాలను ఏటా క్రీడాకారుల్ని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి పారాలింపిక్స్ లో క్రీడాకారుల ప్రదర్శన కూడా పరిగణలోనికి తీసుకోవడం కోసం వాయిదా వేశారు. కమిటీ ప్రతిపాదించిన క్రీడాకారుల జాబితాను కేంద్ర క్రీడాకారుల శాఖ ఇక ఆమోదించడమే తరువాయి.